మేడం గారు టూర్ కి అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యారన్నమాట. యా, వెల్ ప్రిపేర్డ్. అయితే నాకు చిన్న డౌట్ ఉంది, తీరుస్తావా? ఏంటో అడగండి. మన ఇద్దరం రూమ్ లో ఉన్నప్పుడు ఈ జాకెట్లు, బ్లాంకెట్లు, హీటర్లు ఏవి మన చలి నాపకపోతే అప్పుడేం చేయాలి? ఎందుకు ఆపవండి, అన్ని కరెక్ట్ గా వాడుకుంటే ఉక్క పోస్తుంది. ఉక్క పోత కాదు, వణుకు పుట్టించే చలి పెడితే ఏం చెయ్యాలి? అలా ఏం అవ్వదండి. ఒకవేళ అయితే ఏం చేయాలో చెప్పు. నాకు తెలియడం లేదు, మీరే చెప్పండి. సరే చెప్పనా? ఇలారా, ఎప్పుడైతే మీరు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ కాశ్మీర్లో చాలా ఉంటాయి. అన్నింటినీ మనం సెల్ఫీ తీసుకుని జ్ఞాపకంగా ఉంచుకోవాలి, ఏది మిస్ అవ్వకూడదు. వన్ సెకండ్. హలో, ఏంటి సడన్ గా ఇలాంటివి ఉంటే ముందే చెప్పాలి కదా. సడన్ గా ఎలా ప్లాన్ చేస్తారు మీరు? నేను ఆల్రెడీ 2 వీక్స్ లీవ్ లో ఉన్నానని మీకు తెలీదా? ఓకే, లీవ్ ఇట్. ఏమైందండి? మన టూర్ కి, సంతోషానికి ఎవరో దిష్టి పెట్టారు సంధ్య. మలేషియా హోటల్ కాంట్రాక్ట్ కి సంబంధించిన టీం రేపే సర్వే చేయడానికి వస్తాం అంటున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి, దగ్గరుండి మర్యాదలు చేయాలి. ఓనీ క్యాన్సిల్ చేసుకుందామంటే అదేమో కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్, మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పోతుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇద్దరం హ్యాపీగా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఎన్ని కలలుగా అన్నామో అన్నీ నాశనం అయ్యాయి. 2 మంత్స్ నుండి మలేషియా టీం కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎప్పుడు టైం కుదరనట్టు రేపే వస్తున్నారట. రానివ్వండి. కోట్ల రూపాయల డీల్ అంటున్నారు, కంపెనీకి మంచిది అంటున్నారు, ఇలాంటి అవకాశాన్ని ఎందుకండి వదులుకోవడం? అది కాదు సంధ్య, మన హనీమూన్. ఏవండి, హనీమూన్ ఎప్పుడే వెళ్ళాలని రూల్ ఏముందండి? మీ పనులన్నీ అయిపోయాక అప్పుడు ప్లాన్ చేసుకుందాం. అదేకాక ఈ మలేషియా ప్రాజెక్టు అంతా సక్సెస్ అయితే అప్పుడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా. సారీ సంధ్య, నీ ఎగ్జైట్మెంట్ని స్పాయిల్ చేశాను. పాపను బ్యాగ్ కూడా సరిదేసి రెడీగా ఉన్నావు. అయితే ఏంటండి, అన్ని తీసి బయట పెడతాను, అదేం పెద్ద పని కాదు, ఇదేం పెద్ద ప్రాబ్లము కాదు. మీరు అనవసరంగా వరి అవ్వకండి. కాశ్మీర్ని, చలిని మిస్ అయ్యామని తెలిసి కూడా వరి అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యో శ్రీవారు, చలి కోసం కాశ్మీర్ వెళ్ళడం ఎందుకు? రూమ్ లో ఏసీ టెంపరేచర్ 10లోనూ 11లోనూ పెట్టి కాసేపు డోర్ లాక్ చేస్తే మీకు కావలసిన ఫీల్, ఎంటర్టైన్మెంట్ అప్పుడే దొరుకుతుంది. మనసు ఎక్కడ ఆనందంగా ఉంటే అదే హనీమూన్, అదే కాశ్మీర్. సంధ్య, నాకు నీలో నచ్చేది ఇదే. ఎలాంటి సిచ్యుయేషన్ కైనా క్షణాల్లో అడ్జస్ట్ అయిపోతావు. లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్ కదండి. సరే అయితే, నేను కూడా నీ ప్రిన్సిపల్ ఫాలో అవుతాను. మన రూమ్ ని కాశ్మీర్ లాగా, నా సంధ్యని వెచ్చటి దుప్పటిలాగా. చూసావా లక్ష్మి,
ఎంత ప్రమాదం తప్పిందో, సమయానికి నర్సొచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే తప్పకుండా సంజయ్ సూర్యని చూసేసేది. అప్పుడు మనకి కంగారు తప్పేది. అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు? అవునండి, అలా చూసేసుంటే సంధ్యకి సూర్య గురించి ఎలా చెప్పాలన్న సమస్యకి ఓ పరిష్కారం దొరికేది. ఏంటి అది పరిష్కారమా? అవునండి, సూర్య బ్రతికే ఉన్నాడన్న నిజాన్ని సంధ్యకి చెప్పకుండా ఎన్ని రోజులు దాచి ఉంచగలం? ఏదో ఒకరోజు నిజం బయటపడక తప్పదు కదా. లక్ష్మి, సంజయ్కి నిజం ఎలా చెప్పాలా అని నువ్వు ఆలోచిస్తున్నావు. నిజం తెలిస్తే సూర్య ఎలా తట్టుకోగలడా అని నేను భయపడుతున్నాను. కానీ ఇలా ఎంతకాలం అండి? ఎంతకాలం వీలైతే అంతకాలం. ఆ తర్వాతైనా చెప్పాల్సిందే కదా. చెప్పాల్సిందే, కానీ అప్పటికి సూర్య ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది. హనీమూన్ ట్రిప్కు వెళ్ళిన తర్వాత సంధ్య ఆకాశల బంధం మరింత బలపడుతుంది. ఆ తర్వాత తెలిసినా వాళ్ళిద్దరూ తట్టుకోగలరు, పరిస్థితులతో రాజీ పడగలరు. కానీ సూర్య లేడనుకుని వాడి పుట్టినరోజున పళ్ళని పాయసామని పంచుతుంటే బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక ఎంత నలిగిపోయానోనండి. సూర్య కూడా ఆ పాయసం తిని అది సంధ్య చేసిందేనని బలంగా వాదిస్తుంటే వాళ్ళిద్దరి ప్రేమని చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. నిజం చెప్పలేని దౌర్భాగ్యం పట్టింది. తప్పదు లక్ష్మి, నిజాన్ని దాచే గతి ఆ దేవుళ్ళకే తప్పలేదు. మనుషులం మనమెంత. ఒకవేళ సంజయ్కి నిజం చెప్పామే అనుకో, ఆ తర్వాత ఏం జరుగుతుంది? విషయం తెలిసాక ఆకాశు సంధ్యని శాశ్వతంగా మన నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు. మన కోడలిగా కాకపోయినా కూతురిగానైనా సంధ్యని చూడకుండా మనం ఉండగలమా చెప్పు. ఉండలేమండి, మనకి సంధ్య కావాలి, సూర్య కూడా కావాలి. ఇద్దరూ క్షేమంగా ఉండాలంటే ఈ నాటకాన్ని, అందమైన అబద్ధాన్ని ఇంకొన్ని రోజులు ఆడాలి. సంధ్యని సూర్యని కలపలేం, ఆకాష్ని సంధ్యని విడదీయలేం. రెండూ మనం చేసిన పెళ్ళిళ్ళే లక్ష్మి. ఒకదానికి న్యాయం చేయాలని చూస్తే రెండో దానికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. పెళ్లి తర్వాత ప్రాణంగా మారిన సంధ్యని సూర్య మళ్లీ కావాలనుకున్నా, ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు సంతోషంగా ఉంటున్న సంధ్యని ఆకాశం వద్దు అనుకున్నా, జీవితం నాశనమయ్యేది సంధ్యదే. మనల్ని అమ్మా నాన్న అని పిలుస్తూ మనకే అమ్మా నాన్నగా మారిన సంధ్య కన్నీటి సుడిగుండంలో నలిగిపోవడం మనం చూడగలవా లక్ష్మి? లేదండి, మన సంధ్యకి ఏ కష్టం వద్దు.